ఇవాళ మనము ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ పారాథైరాయిడిజం గురించి మాట్లాడతామండి. మన ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎలా ఈ హైపర్ పారాథైరాయిడిజం అంటే ఏంటి, దానికి ఎలా మనం పరీక్షలు ఏమేమి పరీక్షలు చేయాలన్నది డిస్కస్ చేశాము. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. హలో, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ చక్రవర్తి అండి. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్. ఒకసారి మనకి హైపర్ పారాథైరాయిడిజం అన్న డయాగ్నోజ్ అయిన తర్వాత యూజువల్గా 90-95% పేషెంట్లకి ఒకటే పక్క గడ్డ ఉంటుందండి, అంటే రైట్ సైడ్ పారాథైరాయిడ్ గ్లాండ్లో కింద కానీ పైన కానీ, లెఫ్ట్ సైడ్ పైన కానీ కింద కానీ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్కి మేము మినిమల్ సర్జరీ అంటే వెరీ స్మాల్ ఇన్సిషన్ ఇచ్చేసి ఆ గడ్డని మట్టు మనం తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కింద ఉందనుకోండి, ఆ చిన్న ఇన్సిషన్ ఇచ్చి అంటే మేము ఆపరేషన్ చేసే ముందు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఎక్కడైతే లీజన్ ఉందో అక్కడే మీకు ఒక 2-3 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి ఆ గడ్డని తీసేస్తాము. ఆ గడ్డని తీసేటప్పుడు తీయక ముందు ఫస్ట్ మేము ఈ పీటీహెచ్ హార్మోన్ లెవెల్ అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గడ్డని తీసిన 10 నిమిషాలకి మళ్ళీ మేము ఆ హార్మోన్ లెవెల్ టెస్టింగ్ చేస్తాం. ఒకవేళ పీటీహెచ్ హార్మోన్ లెవెల్ మీకు 150 ఉందనుకోండి, 10 నిమిషాల తర్వాత మనం ఆ గడ్డ తీసిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం పరీక్ష చేస్తే ఈ లెవెల్ అన్నది నార్మల్కి వచ్చేసారి, అట్లీస్ట్ 50% డ్రాప్ ఉండాలి. అలా ఉంది అంటే మనకి క్యూర్ అయిపోయినట్టు. సో నేను అన్నట్టు 90-95% పేషెంట్లకి ఈ ఆపరేషన్ అంటే చిన్నగా మైక్రోస్కోపిక్గా అది చేసి ఆ గడ్డను తీసేస్తే మట్టు సరిపోతుంది. కానీ సెలెక్టివ్గా పేషెంట్స్, ఈ 5-10% ఆఫ్ ద పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఈ మెన్ సిండ్రోమ్ అంటాం. కొన్ని జెనెటిక్ ప్రాబ్లం ఉండటంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక గ్లాండ్ కాదు 4 గ్లాండ్లోనూ ఈ ప్రాబ్లం ఉంటుంది. 4 గ్లాండ్లోనూ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి ఈ 4 గ్లాండ్ని చూస్తాం. ఫస్ట్ చూసి 4 గ్లాండ్ని చూసిన తర్వాత ఏవైతే మనకి అబ్నార్మల్గా అనిపిస్తున్నాయో అవన్నీ తీసేస్తాము. తీసేసి మోస్ట్ నార్మల్ లుకింగ్ గ్లాండ్లో మనం సగం గ్లాండ్ తీసి సగం ఉంచేస్తాం. మనకి బతకడానికి మనకు కావాల్సింది జస్ట్ 1/2 గ్లాండ్ ఈజ్ ఎనఫ్. యాజ్ గాడ్ మనకు అన్ని ప్లెంటీ, హీ హస్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లెంటీ. సో 4 గ్లాండ్స్ ఉన్నాయి, మనకి కావాల్సింది ఒక గ్లాండ్లో సగమే చాలు. సో ఆ సెలెక్టివ్ ఈ మెన్ సిండ్రోమ్ పేషెంట్స్ ఎవరికైతే 4 గ్లాండ్లో ప్రాబ్లం ఉంటుందో దానిలో మనం అయ్యే 3.5 తీయటమే కాకుండా ఈ థైమస్ అని ఇంకో చిన్న గ్లాండ్ ఉంటుందండి, దానిలో కూడా ఒక 15-20% పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎంబ్రియోలాజికల్లీ అంటే మనం పుట్టుకతోనే అక్కడ ఉండిపోవచ్చు ఈ పర్టికులర్ ఈ సిండ్రోమిక్ పేషెంట్స్తో. సో అవి కూడా మేము తీయాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్టివ్గా కొంతమంది పేషెంట్స్ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఆర్ ఈవెన్ సమ్ మెన్ హూ ఆర్ వరీడ్ హ్యావింగ్ అ కన్సర్న్. ఇప్పుడు మేము చేసే ఇన్సిషన్ కూడా మీకు చాలా చిన్నగా ఉంటుంది, 2-3 మిల్లీమీటర్స్. అది కూడా మనం ఈ స్కిన్ క్రీస్ లైన్లో చేస్తాం, చేస్తే అసలు మీకు అది కనిపించని కూడా కనిపించదు. బట్ సమ్ పేషెంట్స్ ఆర్ కన్సర్న్ దట్ నాకు అది కూడా వద్దు అంటే అట్లాంటి వాళ్ళలో మేము ట్రాన్సోరల్ అప్రోచ్ అంటాం, అంటే ఈ పెద్దాల లోపల నుంచి ఎండోస్కోప్ ద్వారా చేస్తాము. అలా చేసి తీస్తే మీకు ఎక్కడ ఏమాత్రం స్కార్ అన్నదే కనిపించదు. సో ట్రీట్మెంట్ ఆఫ్ ఈ హైపర్ పారాథైరాయిడిజం అండి, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆపరేషన్ ఓన్లీ. సో మనం ఆపరేషన్ చేసి ఈ అబ్నార్మల్ గ్లాండ్ ఏదైతే ఉందో ద కల్ప్రిట్ గ్లాండ్ మట్టును తీస్తే సరిపోతుంది. సెలెక్టివ్లీ వెరీ రేర్లీ వీ మే హ్యావ్ టు remove 3.5 glands and that we will the rare things. So operation is successful in 95 to 99% of the patients. Thank you.